వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుబంధ కమిటీలకు ఇటీవల జిల్లా అధ్యక్షులను నియమించారు. ప్రకాశం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షునిగా గాలిమూటి దేవప్రసాద్, వైఎస్ఆర్సీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా షేక్ సైదా, వైకాపా యువజన సంఘం అధ్యక్షునిగా గొంగటి శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా దర్శిని నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీరికి పలువురు వైకాపా నేతలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యంత్ర మాదిగ చర్మకారుల డబ్బు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలగుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, ఏఎంసీ వైస్ చైర్మన్ కేతనపల్లి నాగేశ్వరరావు, కురిచేడు మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి, చందవరం మాజీ సర్పంచ్ నూనె విజయకుమార్, ఎర్రగుంట్ల మోషే బొజ్జ, ఇమానియేలు ఎం కిరణ్, గోపు ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు మాదిగా కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా యొక్క ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు దేవప్రసాద్ గారికి ఇవ్వడం అత్యంత విషయము. ఇందుకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా గుర్తుపెట్టుకొని రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే నూతనంగా ఎన్నికబడినటువంటి వీరు ముగ్గురు కూడా పార్టీ కోసం కృషి చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ వారికి పదవులు ఇచ్చినందుకు గారు మరొకసారి మా శాసనసభ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వీరు ముగ్గురు కూడా ముందు మంచి మంచి పదవుల్లో కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ న్యాయం చేసిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా పార్టీ